నమస్కారం వెంగడగిరి న్యూస్ కి స్వాగతం. వెంగడగిరి పట్టణంలో లాక్డౌన్ ప్రభావంతో పనులు లేక అవస్థలు పడుతున్న నిరుపేదలకు కవచ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. స్థానిక న్యాయవాది గుండు మనోజ్ కుమార్ సోమవారం స్థాపించిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంగడగిరి మున్సిపాలిటీలో పరిధిలోని 12వ వార్డు చింత చెట్ల కింద ఉన్న నిరుపేదలకు పాలు, పెరుగు, పండ్లు, శానిటైజర్స్, మాస్కులు అందించారు. పలువురు పేదలకు, వృద్ధులకు అండగా కవచ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు కవచంలా నిలబడుతుందని తెలిపారు. అంతేకాక ఇక భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు ఈ ట్రస్ట్ ద్వారా శ్రీకారం చుడుతున్నట్టు ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ తెలిపారు. నా ద్వారా పంపించారనమాట. నా ద్వారా ఏంటంటే పంపించారు. స్టవ్ దగ్గర పెట్టవచ్చు. స్టవ్ దగ్గర పెట్టితే మండుతుంది అనమాట. చేయిలో ఒక రెండు డ్రాప్లు వేసుకొని చేతి చూసుకుంటే సరిపోతుంది అనమాట. శానిటైజర్ చాలు చాలు అంటే ఉద్దేశం అయిపోతుంది. ఇంక మళ్ళీ చేయి కడగాల్సిన అవసరం లేదు. పండ్లు పండ్లు ఒక పండ్లు రెండు చేతులు వెనకాల పాత్ర అంతే. ఒకసారి అట్లా పూసుకునేస్తే చేయగలుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్టీరియా క్రిములు ఏదైనా ఉంటే కూడా పూర్తిగా చచ్చిపోతాయి. పాలు పాలు శానిటైజర్ మనది వాడని మాస్క్ మనం వేసుకునే రెండమ్మా శానిటైజర్ పండు అని నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. ఎంతో కాలం నుంచి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి తద్వారా ఏంటంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక ట్రస్ట్ స్థాపించాలని నా డ్రీమ్గా ఉన్నింది. అది ఈరోజు కార్యరూపం దాల్చింది. అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, ఈ కరోనా సమయంలో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య పట్ల నేను సైతం ఎంతో కొంత నా వంతు కాంట్రిబ్యూట్ చేయాలన్న సదుద్దేశంతో ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. అట్లాగే ఇది నాట్ ఓన్లీ ఫర్ కరోనా, ప్రతి ఇష్యూలో కూడా ఎక్కడైతే పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఆకలితో, పస్తులతో, బాధలతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఈ కవచ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అట్లాగే ప్రపంచ పటంలో భారతదేశం ఎంతో గొప్పది. భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. చరిత్ర కలిగిన దేశం భారతదేశం. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లా గొప్పది. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఊరు మన వెంకటగిరి. ఎందుకంటే పట్టు చీరలే కావచ్చు, అగ్గిపెట్టిలో చీరని నేసి రాష్ట్రపతికి అందించిన ఘనత మన వెంకటగిరికి ఉంది. అట్లాగే మన వెంకటగిరికి అంటూ రాజాగారి సంస్థానం. సంస్థానము ఇంచుమించుగా ఏంటంటే 400-500 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన సంస్థానం యొక్క ఘనత మన వెంకటగిరి ఖ్యాతి. వెంకటగిరిలో మనుషులు ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా ఒకరికొకరికి సహాయపరుచుకుంటూ కుల, మత, వర్గ తారతమ్యాలు లేకుండా ఎప్పుడూ ఏంటంటే సేవే లక్ష్యం, ఎప్పుడు కూడా ఏంటంటే ప్రేమతో జయించాలన్న సదుద్దేశంతో ముందుకు నడిచే తత్వం మన వెంకటగిరి వాసులది. అటువంటి వెంకటగిరి వాసుల్లో ప్రప్రథమంగా చెప్పాలంటే ఈరోజు మన సంస్థానం సాయికృష్ణ యాచేంద్ర గారు కావచ్చు, సర్వన్ కుమార్ యాచేంద్ర గారు కావచ్చు, వారు నేను ఇట్లా ట్రస్ట్ స్థాపిస్తున్నాను అనగానే వారి ఆశీర్వచనాలను ఇస్తూ నా ట్రస్టుని ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ ఉంటూ వాళ్ళు కూడా ఏంటంటే వెంకటగిరి సంస్థానం తరపు నుంచి, వెంకటగిరి సంస్థానం ట్రస్ట్ తరపు నుంచి నా ట్రస్ట్కి శానిటైజర్లు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఆ శానిటైజర్లు నేను ఇప్పుడు వితరించడం జరిగిందనమాట. ఇక ముందు నుంచి కూడా ఏంటంటే కంటిన్యూయేషన్,
మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు నేతృత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా జరుపుతాం. ఎంతో సంతోషదాయకం. అందులో భాగంగా వెంగటగిరి సంస్థానం సాయికృష్ణ యాచేంద్ర గారు, అట్లాగే యువరాజ మన సరోగ్ని కుమార్ యాచేంద్ర గారు, యువ నాయకుడు మనందరి ఆశయ జ్యోతి, రాబోయే తరంలో వెంకటగిరి యొక్క డైనమిక్ రోల్ మోడల్ సరోగ్ని కుమార్ యాచేంద్ర గారు, వీళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఈ ట్రస్ట్ కూడా ఏంటంటే నిన్న నేను వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఏంటంటే ట్రస్ట్కి అన్ని వేళలా ఏంటంటే సహాయపడతాం, దోహదపడతాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అట్లాగే మా సోదర సమానుడు లక్కమనేని కోటేశ్వరరావు గారు కూడా ఏంటంటే ట్రస్ట్కి ఎల్లవేళలా ఏంటంటే అండదండలుగా అందిస్తానని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఆయన కూడా పూర్తిగా భరోసా ఇచ్చి ఆయన వంతు బాసటగా ఈరోజు మా అబ్బి కూడా వచ్చాడు, మా అన్నయ్య కుమారుడు అబ్బి కూడా రావటం జరిగిందనమాట. నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యరే, ఎవరైనా సరే మన 25 వార్డులనే కాదు వెంగటగిరి చుట్టుపక్కల రూరల్ టౌన్ ఎక్కడైనా కావచ్చు ఏ సమస్య ఉందన్నా వెంటనే స్పందించి మేము సైతం మా వల్ల అయింది మేము ఉన్నామంటూ మా వల్ల ఉన్నంతలో ఏంటంటే సహాయం చేస్తాం. ఎటువంటి డోకా లేకుండా ఈ లాక్డౌన్ని